లో చక్కని కార్యక్రమం బ్రహ్మశ్రీ బంగారేశ్వరం గారి ఆధ్వర్యంలో కంచి కామకోటి పీఠాధిపతుల ఆశీస్సులతో అద్భుతంగా జగద్గురు ఆశంకరాచార్యుల వారి జయంతి కార్యక్రమం మరియు గంగా పుష్కర కార్యక్రమం ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. మనం అందరం అంటే మేము అదృష్టవంతులం, చూసేవాళ్ళు మీరు కూడా అదృష్టవంతులే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మహా అదృష్టవంతులు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి మేము నిన్న అర్ధరాత్రి వచ్చాం. వస్తే శర్మ గారు పాపం అర్ధరాత్రి మేము ఆయన డిస్టర్బ్ చేస్తే లేచి అక్కడి నుంచి అక్కడ దాకా నడిచి మాకు రూమ్ చూపించి, నేను నడిచేటప్పుడు ఏమన్నా అంటే మీ పుణ్యమా ఇక్కడికి వచ్చాను, ఎందుకో ఫోన్ చేశాను మీరు ఇక్కడ రమ్మన్నారు అన్న. ఆయన అంత ఆ అర్ధరాత్రి కూడా ఏమన్నారు తెలుసా, హరే కృష్ణ తెలుగువారు, నా పుణ్యం ఏమీ లేదు, ఈ పుణ్యం మిమ్మల్ని ఇక్కడ కాశీదాకా రానిచ్చింది అన్న. అందువలన మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ శరీరం పడిపోయే లోపల సంపాదించుకోవాలి. ఏం సంపాదించాలి, జ్ఞానం, బిల్డింగ్ సంపాదించాలి, అంతేగా మేడ సంపాదించాలి, మరి జ్ఞానం, జ్ఞానంతో పుణ్యం సంపాదించాలి, ఈ శరీరం మళ్ళీ రాకుండా ఉండే స్థితిని సంపాదించాలి. నేనా వెళ్దాం కార్యక్రమానికి, తిప్పమ్మా అడి తిప్పు. హరహర మహాదేవ శర్మ గారు కాదు, మీ వీరితో మా అనుబంధం చెప్పొద్దా, అవుచారా గీతామృతం ఎందుకు చెప్పమంటారా, అసలు ఆపింది ఎందుకో చెప్పనా, వీరు మేము క్రికెట్ ఆడాను సార్, అదే దర్శన్ శర్మ గారితో చాలా గ్యాప్ తో 30 ఏళ్ళ తర్వాత ఆడుతూ ఉంటారు అప్పుడు మంచి మూడేళ్ళ క్రితమే పిలవండి, పిలవారు పిలవారు సంతోషంగా పాస్ పెట్టి అమ్మా అమ్మా బాగున్నారా, అరే కాశీలో కలవడం, క్రికెట్ దగ్గర కలవడం, మీ వారు నన్ను కలవడం, అమ్మా చాలా చాలా ఆనందంగా ఉంది. రాత్రి వచ్చాం నేను, అర్ధరాత్రి వచ్చాం. ఇది బోర్డు బిగిస్తుంది సార్, నిన్న అసలు ఆ బోర్డు వల్లనే మా కృష్ణ గారు దాన్ని పట్టి స్వామి ఇగో బంగారేశ్వరరావు గారు అన్నారు, అందుకోవట్లు బోర్డు పిగిసారు ఫైనల్ కట్టాలి, ఆ బోర్డు వల్లనే మేము ఇక్కడ ఆగి సెల్లకు ఫోన్ చేసి, అమ్మా హరే కృష్ణ బాగున్నారా, అవును 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 కాశీలో కలవడం అయిపోయింది అమ్మ, అరే అరే ఏం రాసి ఉంది, ఏం రాసి ఉంది, ఇది శ్రీ గంగా పుష్కర మహోత్సవం, శహర హర శంకర జయ జయ శంకర, కాశీలో మన అదృష్టం ఇవన్నీ శంకర్లు వారు రచించినవి, ఆనందాన్ని ఇలా మనం ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలి, దేనికి వచ్చాము, దేనికి వచ్చేవరా ఆస్వాదించాలి అనుభవి శ్రీమాత్యే నమః. హరే కృష్ణ బాగున్నారా, హరే కృష్ణ హరే కృష్ణ. శర్మ గారు ఎక్కడున్నారు, అసలు
అమ్మా అసలు రాగానే మీ స్వాగతం, సుస్వర స్వాగతం. ఇట్లా అడ్డం లేదు, చాలా ఆనందం. హరే కృష్ణ హరే కృష్ణ. చాలా ఇట్లా అడ్డం అది కట్ చేసి మళ్ళీ